బీఆర్ఎస్ పాలనలో ప్రజల్ని దోచుకుని దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ని ఆశీర్వదించారన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ఉందన్నారు. వారి జీవితాల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు వంశీకృష్ణ. బెల్లంపల్లి పెద్దపల్లి ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఆశీర్వదించి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వంశీకృష్ణ. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ మన పిల్లలు భవిష్యత్తు ఈరోజు చాలా దారుణంగా ఉన్నది. బీకామ్ ఎంబీఏలు చదువుకొని పిల్లలు ఈరోజు ఆటోలు నడుపుకున్న పరిస్థితి ఉన్నది. దీన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం అనుకున్న తెలంగాణ ఒకటి, ఈరోజు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు చూసిన తెలంగాణ ఒకటి. తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని దోచుకొని దౌర్జన్యాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది. ప్రజలు 4 నెలల క్రితం గట్టి చెంపదెబ్బ ఇచ్చి మన టీఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడగొట్టినారు. ఇప్పుడు ప్రజాపాలనలో మీరు 4 నెలల్లో చూస్తున్నారు, 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలైనవి. మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, 200 ఉచిత కరెంటు కానివ్వండి, యూనిట్ల కరెంట్ కానివ్వండి. మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ప్రత్యేకంగా బెల్లంపల్లి ప్రజలకు పెద్దపల్లి ప్రజలకు నా మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఈ గత 10 సంవత్సరాల్లో మన పెద్దపల్లి ప్రాంతము ఒక 20-30 సంవత్సరాలు వెనుకబడిపోయినట్టు కనిపిస్తుంది. మన దగ్గర వనరులు ఎక్కువ, ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చే చాలా అవసరం ఉన్నది. నేను సెంటర్లో మీరందరి ఆశీర్వాదం కోరుతున్నాను. సెంటర్లో మీరు నన్ను ఆశీర్వదించి పంపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క చూసి నన్ను ఆశీర్వదించండి. నేను సెంటర్లో పోయి నిధుల కోసం పోరాడి మరీ ఇక్కడ తీసుకొస్తాను. ఇక్కడ సమస్యలన్నీ పూర్తిగా మన అభివృద్ధి మాటలు నడిపించాలని చెప్పి మీ అందరికీ మరొకసారి